ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించారు. బాధితురాలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బాధితులకు భరోసా ఇచ్చారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, ఇంకొకటి ఈ పాప మీద వాళ్ళు ప్రయత్నం చేశాడని వీళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడింది కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. ఎఫెన్స్ ఏంటో సార్, ఎఫెన్స్ అందులో నిజమేంటో సెక్షన్ కట్టారు అన్నమాట. పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? బొక్స్ కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే, వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్? రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి? అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాము? ఆ కొట్టిన వాళ్ళని వాడి ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఏదండి? యాక్షన్ తీసుకోండి. బట్ టూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. 11 ఏళ్ల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు చేయి కొలికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కు లేదు, పై 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి ఎగ్రిమెంట్ ఇస్తారండి? అదే తెలిపోమని అన్నారు సార్. అది గుండమన్నా కూడా మీరు ఉండటానికి వెళ్ళారు, ఫ్యామిలీ కూడా లేదన్నమాట, ఇరు ఊర్లో ఉన్నారు సార్. తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు. తీసుకొచ్చారు, వస్తున్నారు.